కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో వ్యాపార రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశాయని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పోతేని సుదర్శన్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలనే బడ్జెట్ ప్రవేశపెట్టి భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టి కానీ ఈ బడ్జెట్లలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నదన్నుగా ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు కాదు. కేంద్ర ప్రభుత్వమే అసలు వ్యాపార రంగాన్ని రైతులు కాకుండా కార్పొరేట్లే కైవసం చేసుకునేటట్టు ఎట్లా చేయాలి అనేటటువంటి ఆలోచనలను ఇందులో పొందుపరచడం అనేటటువంటి జరిగింది. బడ్జెట్లోనే ఆ విషయాలు స్పష్టమవుతాయి. వ్యాపార రంగాన్ని కార్పొరేటీకరించడానికి అవసరమైన పద్ధతుల్లో నిధులు కేటాయింపులు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాట్లాడితే రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా నేను అమలు చేస్తా ఉన్నా అని చెప్పేసిన మాటలు అయితే చాలా చెప్తా ఉంది. కానీ ఆచరణలో వాస్తవంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుకి కూడా ఈ బడ్జెట్లో అన్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం 256,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో కేవలం 24,000 కోట్ల రూపాయలే రైతులకు కేటాయించారు. 225,000 కోట్ల రూపాయలతోని రైతుకు సంబంధం లేకుండా చేశారు. ఇది రైతు బడ్జెట్ ఎట్లా అవుతుంది, రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక రెండో విషయం ఏమిటి అని అంటే ఇవాళ మిర్చి రైతులు ఈ మహబూబాబాద్ జిల్లాలో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎర్రనల్లి తామర పురుగు వచ్చి మిర్చిని పంటను పూర్తిగా ధ్వంసం చేసింది. చేస్తే ఆ మిర్చి రైతుకు సంబంధించి ఈ బడ్జెట్లో 1 రూపాయి కేటాయించలేదు. 0 ఈ రైతు బడ్జెట్లో మిర్చి రైతుకి. ఎట్లా రైతు ప్రభుత్వం అవుతుంది ఇది? బాధపడే రైతు చచ్చిపోతా ఉంటే దాని గురించి ఆలోచించిన ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుంది అని చెప్పేసి మా రైతు సంఘం ప్రశ్నిస్తా ఉంది. ఇక రెండో విషయం కోడి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే కుర్చీ వేసుకొని నియోజకవర్గాల దగ్గర కూర్చొని పోడు సాగు చేసుకుంటున్నటువంటి పోడు సాగుదారులందరికీ హక్కుపత్రాలు ఇస్తానని చెప్పేసి చెప్పాడు. 10 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 10 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినాయి. కానీ ఏది ఆ పోడు రైతులకు సంబంధించి ఈ బడ్జెట్లో ప్రస్తావన ఏది? హరీష్ రావు గారు ఓ మాది చాలా గొప్ప ప్రభుత్వం అని చెప్పేసి ఈ మాటల్లో చెబుతున్నాడు. కానీ పోడు రైతుల ప్రస్తావన లేకుండా ఇది రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరొక అంశం కౌలు రైతులు నా నిఘంటువులోనే లేడంటాడు కేసీఆర్. ఇవాళ ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది అంటే నువ్వు చెప్పే లెక్క ప్రకారం నేను రైతు బంధు 68 లక్షల మందికి జమ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాను. 20 లక్షల మంది రైతులు పైచిలకు కౌలుకి చేస్తూ ఉన్నారు. కౌలు రైతుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. కౌలుకి ఇచ్చే రైతుల సంఖ్య, భూ యజమానులు కౌలుకి ఇచ్చే రైతుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. కౌలు చేసే రైతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. కౌలు రైతులు నిఘంటులో లేకపోతే అసలు వ్యవసాయ రంగంలో నీ పాత్ర కౌలు రైతులు